పేరు సూర్యప్రకాష్ వెంజమూరి, పుట్టింది హైదరాబాద్లోనే. పోతే అందరి పిల్లనే సంతోషంగా హాయిగా ఒక కుటుంబంలో ఉండి పెరిగిన మంచి వాతావరణంలో అందరికంటే చిన్నవాడిని అయి ఉండేసరికి చాలా అదృష్టం అందరూ చంటాడని పిలవడం. జీవితం అనేది ఇంత అందంగా ఉంటుంది అనే ఆలోచనలో జీవితం అంత సాఫీగా నడుస్తున్న సమయంలో అనారోగ్యమైన మా అక్క 1983లో చనిపోవడం జరిగింది ఆపరేషన్ తర్వాత. అప్పటి వరకు మేము అన్నదమ్ములందరం కలిపితే 6 4. సో ఒక్కసారిగా మేము మొత్తం అమ్మానాన్నతో కలిపితే 6 అయ్యేసరికి దాంట్లో 5 చనిపోయింది చెన్నైలో. హైదరాబాద్ వచ్చేసరికి 5 వచ్చాం ఆ ట్రైన్లో రిటర్న్ చెన్నై నుంచి 1983లో. అయితే ఎప్పుడు దీపావళి పండుగ సమయంలో అక్క చనిపోవడం జరిగింది. అయితే ఆ రోజున ఆ ఏడాది మా ఇంట్లో దీపాలు పెట్టలేదు. అయితే ఒక ప్రశ్న అమ్మని మాకు తెలిసిన వాళ్ళని, మన ఇంట్లో ఇంత ఇబ్బంది జరిగింది కదా, ఈ అమ్మాయి అందరం కలిపి అపార్ట్మెంట్లో పెరిగాం కదా, మనం ఇబ్బందిలో ఉండగా వీళ్ళందరూ ఎలా చేసుకుంటున్నారు పండుగ, అందరం కలిసి పెరిగిన వాళ్ళం కదా అంటే. ఇలాంటి చాలా ప్రశ్నలు అన్నవి, జీవితం అన్నది శాశ్వతం కాదు, మనిషి ఎవరైతే కుటుంబంలో ఉంటామో ఆ కుటుంబంలో మనుషుల్లో అందరూ కలిసి ఉండకపోవచ్చు అన్నది ఆ 18 సంవత్సరాల్లో ఉండగా ఒక వాస్తవం ఎదురు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన జీవితాల్లో జరిగేది చనిపోవడం అనేది ఒక్కటే వాస్తవం. తక్కినవన్నీ వేరువేరు ఘట్టాలు అనే అన్వేషణ ఈ నా జీవితం. అంటే మనిషి ఏ సమయంలో ఎప్పుడు చనిపోతారు, ఏం జరుగుతున్నది అనేది ఎవరికి తెలియదు. అయితే బ్రతుకుండగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇవాళ మనం బ్రతుకున్నాం, ఇవాళ బ్రతుకున్నప్పుడు ఈ సమయాన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, మనకిచ్చిన అద్భుతమైన 24 గంటల్లో ఈ 24 గంటలు మనం ఏ విధంగా వాడుకుంటున్నాం, మనం ఏ విధంగా మన జీవితం మన కుటుంబం కాకుండా సమాజానికి మనం ఏం చేయగలుస్తున్నాం, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఏ మనిషి మనసులో నాకెవరు లేరనే భావం లేకుండా నాకంటూ ఎవరో ఒకరు ఉన్నారు అనే ఖచ్చితమైన భావం ఎలా వస్తుంది అనే ఈ అన్వేషణ ఈ జీవితానికి మార్గం కింద తయారైంది. అంటే ప్రత్యేకంగా మేము చూసింది ఏంటంటే, ఎవరు మమ్మల్ని ఏమడిగినా సరే, ఈయన 32 సంవత్సరాల్లో ఎవరు నన్ను ఏమడిగినా సరే లేదు అనేది మటుకు చెప్పుడు చెప్పలేదు. వీలైనంత వరకు సమాధానం వెతకడానికి ఒక ప్రయత్నం జరిగింది. సమాజానికి మనం ఏ విధంగా, మన కుటుంబానికి ఏ విధంగా వస్తే మనం రేపు అన్నదానికి ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనో లేకపోతే ఇన్సూరెన్స్ అనో ఎలా చేసుకుంటామో, సమాజానికి కూడా మనం అంతే బాధ్యత కింద చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలా చేసుకోవచ్చు, ఏం చేయాలి అనే దాంట్లో ప్రణాళికబద్ధంగా ఏమీ చేయలేదు. ఏది ఇలా చేయాలి అన్నది చేసినల్లా ఏంటంటే, ఎప్పుడైతే ఎవరైనా సరే నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్తే ఆ ఇబ్బంది దాని గురించి ఆలోచన సమాధానం వెతకడంలో ఒక అనుభవం అనేది ఏర్పడింది. వృత్తిరీత్యా వైద్యుడి కింద, సమాజంలో మనవంతు బాధ్యత కింద, సమాజంలో సామాజిక దృక్పథం ఎలా పెంచాలి, మన మనుషులం అందరికంటే ఎవాల్వ్డ్ స్పీషీస్, మనం ఆలోచించగలం, మనం రేపొద్దున ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో జీవితం నడపగలం, అంత చక్కటి అవకాశం అని దేవుడిచ్చాడు.
ఆ అవకాశాన్ని మనం ఏ విధంగా సర్దించుకుంటున్నాము, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే ఈ యొక్క ప్రయత్నంలో మేము చూసినది అసమానత, అంటే ఇన్ఈక్వాలిటీ. ఒక వర్గానికి అవసరం కంటే ఎక్కువ వనరులు ఉండడం, ఒక వర్గానికి ఇలా ఈరోజు ఈ పూట ఎలా గడుస్తుంది అని తెలియకపోవడం, అయితే ఇక్కడ ఎక్కడో మనం చాలా పెద్ద తప్పు అడుగు వేశాం. ఒక వర్గం వర్గం తన కుటుంబమే కాదు, తన రాన్న తరాల తరాలకి సమాజానికి ఏం చేయొచ్చు అనే ఖచ్చితమైన ఆలోచన పెట్టుకుని కార్యక్రమాలు చేపడితే, కొందరు ఇవాళ ఒక్కరోజు నాకు గడిస్తే చాలు, ఈ పూట గడిస్తే చాలు అనేది వరకు అలా జరిగిందని అంటే, మనం తెలియకుండా ఒక దోషులు, అంటే ద పీపుల్ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, నేనేం చేశానని, నేనేం తప్పు చేయలే కదా అని అనుకుంటూనే మనం చేస్తున్న మహాతప్పు మన పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, మనం వాళ్ళకి చదువు, జీవితంలో వచ్చే సమస్యలు ఎదురవడానికి వాళ్ళు కావాల్సిన నేర్పు అనుభవాలు చెప్పలేకపోవడం. ఆ సమయం ఎక్కడ, పొద్దున్నే సాయంత్రం వరకు అయిన తర్వాత నాకు సమయం ఎక్కడ అంటారు. సమయం అన్నది తెలుసుకుంటే సమయం ఖచ్చితంగా దొరుకుతుంది. 24 గంటలు అంటే నియర్లీ 100,000 సెకండ్స్ ఉన్నాయి మనకి. మీరు ఏ స్పోర్ట్స్ చూసినా, మీరు ఎలాంటి స్పోర్ట్స్ చూసినా, 100 మీటర్స్ అంటే లెస్ దెన్ 10 సెకండ్స్లో వాళ్ళు 100 మీటర్స్ డాష్ కొడతారు. అంటే ఒక 100 మీటర్లు 10 సెకండ్ లోపల మనం పరిగెత్తచ్చు అన్నమాట. మరి అంత ఖచ్చితంగా మనకి సెకండ్ ద్వారానే మనం ఎన్నో విడ్డూరాలు మనం చేయగలం అని తెలిసినప్పుడు, మనకి 100,000 సెకండ్లు రోజుకు 100,000 సెకండ్లు మనకు ఉన్నాయి అని అంటే, మనం ఎంత అన్యాయం చేస్తున్నాం ఇది అర్థం చేసుకోకపోవడం వలన. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నామా కాదు, ఎన్న బ్రతుకున్న ప్రతి సెకండు మన సమాజానికి ఏ విధంగా మనం అందుబాటులో ఉన్నాం అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రతి మనిషికి శక్తి ఒకటే, అయితే మన శక్తిని మనం ఏ విధంగా మనం వాడుకుంటున్నాం, మనకున్న శక్తి ఏ విధంగా వాడుకుంటున్నాం, అది మన మన కుటుంబానికే పరిమితం చేస్తున్నామా, మనం మనకే పరిమితం చేస్తున్నామా, మనకున్న ఈ సమయాన్ని ఈ శక్తిని సమాజానికి కూడా చేస్తున్నామా. ఎందుకు సమాజం, సమాజానికి ఎందుకు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, మీకు నీరు ఇంటికి వస్తుంది, కరెంటు ఇంటికి వస్తుంది, కాయగూరలు ఇంటికి వస్తాయి, మీరు తిరిగి ఇస్తున్నది ఏమిటి? ఆ కాయగూరల తురుములు, ఆ డ్రైనేజ్ నీళ్లు, మీరు అక్కర్లేని చెత్తని మళ్ళీ సమాజానికి ఇస్తున్నారు. ఇదా మనం సమాజానికి చేసేది? ఇది కాదన్నప్పుడు మనం సమాజానికి ఏ విధంగా అవుతే సమాజం నుంచి మనకి ఈ నేచర్ నుంచి మనకి వచ్చే అద్భుతాలు అన్నింటికీ సమాధానంగా మనం అట్లాగా తయారవచ్చా, మన ఒక గాలిలా తయారవచ్చా, ఒక పువ్వులా తయారవచ్చా, ఒక పండులా తయారు, ఒక మనిషి ఇంకో మనిషిని తలుచుకోగానే ఒక చిరునవ్వు రావాలి, వా ఇతను వచ్చాడు ఇవాళ అన్నట్టు ఉండాలి. అది కుదురుతుందా అంటే ఖచ్చితంగా కుదురుతుంది. మీరు మల్లెల సువాసన ఏ విధంగా మీరు సంతోషంగా ఆనందిస్తారో అలానే మీరు ఆ పరిమళం మీకు కూడా అందుతుంది. అది ఎలా అందుతుందనంటే, మీకున్న మీ మేధస్సు మూలాన కాదు, మీకున్న మీరు పుట్టిన కులం కాదు, మతం కాదు, మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీకున్న బలం కాదు, కానీ మీకున్న మంచితనం. సాటి మానవుడికి మనం ఎంత చక్కటి పనులు చేసుకోవచ్చు, మనం ఎంత అందంగా ఉండొచ్చు. మనం మనందరికీ తెలుసు ఈ వయసులో మనకి ఒక్కొక్కటి మనకే కళ్ళు కనిపించడం తగ్గుతుంది, వినికిడి తక్కువవుతుంది, ఏమి ఇలానే మనకి ఒక్కొక్కటి ఆకలి అన్నం ఉంటుంది కానీ మొత్తం తినలేము, తినకూడదంటారు కొన్ని విషయాల్లో, అన్నీ ఒక్కటి ఒకటి మనకి తగ్గుతూ వస్తుంటాయి. అంటే ఏంటి, మనం బ్రతుకుండగానే ఒక్కొక్క అవయవం అలా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ సమయం వరకు వెయిట్ చేయకుండా చిన్నప్పటి నుంచి మీకు ఇచ్చిన ఈ చక్కటి బహుమానం సమాజంలో మీ జీవితాన్ని మీరు ఎంత చక్కగా సర్దిద్దుకోవచ్చు అనే ఒక అవకాశం
ఆ అవకాశాన్ని మీరు ఎలా ముందరు తీసుకెళ్ళచ్చు అనే దానిలో ఈ లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని ఒక పేరు పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థ. రీఎన్ఫోర్స్మెంట్ అంటే కొత్తవి చెప్పేది ఏమి లేదు, మన పెద్దలు పుస్తకాలు మంచి మనసు ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్పారు సమాజానికి ఏం కావాలనేది, అది ఏంటి అని గుర్తించి ప్రస్తుత సమయంలో సమాజానికి ఏ విధంగా అందజేయచ్చు అనే ఒకే ఒక ఆలోచనతో 17 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతూ, ఆ కార్యక్రమాలు ఏంటి అని అంటే ఏ విధంగా అయితే పక్షికి, చీమలకి, ఇతర ప్రాణకోటికి బేషరతుగా ఆహారం అందుతుందో, మీకు ఎక్కడ పౌరాలకి హాస్పిటల్ ఉందని లేదు, వేరే ఎగిరే పక్షులకి, చీమలకి మీకు స్కూల్స్ లేవు, కానీ మీరు చూడండి ఎంత క్రమబద్ధంగా అవి ఆహారం ఎక్కడ ఉందో అవి వెతుకుంటాయి, అన్నీ ఒక పద్ధతిగా తీసుకెళ్తే ఒకటొకళ్ళు తోసుకున్నాడు, ఒక వాటికంటే ఒక పద్ధతి అని ఉంది, పద్ధతి తప్పింది, పద్ధతి లేనిది, పద్ధతి లేకుండా ఉంటేనే జీవితం, ఇది జీవితం, తెలివైన వాడు ఈ భూమి ఇవాళ నేను 10 లక్షలు కొంటే వచ్చే ఏడాది స్కేల్ అయిపోతుంది 1 కోటి రూపాయలు, ఇలాంటి లెక్కలు భూమిని కొనడం ఎప్పుడైతే మనం కొనడం అమ్మడం మొదలెట్టామో, నీరు అన్నది ఎప్పుడైతే మనం కొనడం అమ్మడం అనేది మనం మొదలెట్టామో, సహజంగా వచ్చిన సంపదని మనం దాని ఒక వ్యాపార దృష్టిలో మన జీవితం సాగిస్తున్నామో, మనకి కష్టాలు తప్పవు. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ఆలోచిస్తే మీరు డెఫినెట్గా మీరు ఆలోచించుంటారు, అడవిలో ఎవరు వెళ్ళి నాటరు, అడవిలో మీకు అన్నీ దొరుకుతాయి, అడవిలో మీకు ఏ కంట్రోల్స్ ఉండవు, వాటి వీటి నీతి ఉంటుంది, వాటికి పద్ధతి ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే దాంట్లో రాస్తారు ఇన్ ఫారెస్ట్ నో వేస్ట్ అంటారు. మీరు ఇక్కడ చూడండి ఈ అడవిలో మనం ప్రజలు ఉన్న అడవిలో మీరు చూసేదంతా వేస్టే, చెత్తే చూస్తున్నారు, చెత్త ఆలోచనలు, చెత్త పనులు, చెత్త ఫిజికల్గా చెత్త, దానికి సంబంధించిన జబ్బులు. మా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఆకలిస్తే బేషరతుగా ఆహారం అందాలి, అది మేము అందరిల్లు ద్వారా నిరూపించి చూపించాం, కుదురుతుంది, నువ్వు ఇంటికి తాళం పెట్టుకోకర్లేదు, ఆకలేసిన వాడికి అక్కడ బియ్యం బస్తా పెడితే ఆ బియ్యం ఎవరంటే వాళ్ళు వచ్చి వండుకొని తిని వాళ్ళు తిన్న సామాన్లు కడుక్కొని వెళ్ళొచ్చు అని అందరిల్లు ద్వారా చూపించాం. స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అనే పేరుతో ఎవరికైనా పుస్తకం కావాలి అని అంటే వాళ్ళకి పుస్తకం అందజేయడం అనేది ఒక కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు హైదరాబాద్లో అంతా పుస్తక పట్టణాలు జరుగుతున్నాయి, మీకు నచ్చిన పుస్తకం, మీరు నమ్మిన వారి పుస్తకం కలిసి కూర్చుని మాట్లాడుకొని చర్చించుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలకు సమాధానం వెళ్తాయి. అలానే ఒక చిన్న అద్దం జోబులో పెట్టుకుని మిమ్మల్ని ఎవరైనా దూషించినా, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, మీకెవరి మీద కోపం వచ్చినా అద్దం చూసుకోండి, అయ్యో నేను ఇంత క్రూరంగా ఉంటానా ఎవరైనా తిడితే, ఎవరైనా మాట అంటే, మీరు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతోండి వాళ్ళ ముందర అద్దం పెడితే మీకు తెలుస్తుంది, అయ్యో మేము ఇంత క్రూరంగా తిడుతున్నాం వాళ్ళకి తెలుస్తుంది. అద్దమే మనకు నిజం, అద్దం మనం ఏ విధంగా మీరు అద్దం ముందర నించుంటే అదే కనిపిస్తుంది తప్ప ఇతరులు కనిపించదు. మనసు అద్దంలా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, భయపడడానికి ఏం అవసరంలా, ఏం జరగదు, అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలనే మా జీవిత ప్రయాణం. అయితే వ్యక్తిగతంగా వైద్య వృత్తిలో ఉండేసరికి ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన వాళ్ళు, స్త్రీల బహిష్టకు సంబంధించినది, స్త్రీల బహిష్ట ఎక్కువ అవడము, తెల్ల బట్ట అవడం, ఇబ్బంది అవడం అని తరచూ డాక్టర్లకు చెప్తే కొందరు డాక్టర్లు మూర్ఖంగా గర్భసంచి తీయడం జరిగింది. ఆ 33 లక్షల మంది ఆంధ్ర తెలంగాణ రెండు కలిపితే 33 లక్షల మంది స్త్రీలు, 40 సంవత్సరాల లోపల ఉన్న స్త్రీలకి గర్భసంచి తీయడం జరిగింది. దీనికి మేము 2001 నుంచి వీటి గురించి చెప్తే 2011లో విన్నారు ఈ విషయం. ఇప్పుడు మేము అదే పని కింద చిన్నపిల్లలకి, యుక్త వయసులో ఉన్న పిల్లలకి ఈ బహిష్ట గురించి, బహిష్ట విధంగా మీకు ఆరోగ్యానికి ప్రొటెక్ట్ చేస్తుంది దానికి అవగాహన తీసుకురావడం, గర్భసంచి తీసేసిన వాళ్ళకి ఆరోగ్యం గురించి వాళ్ళకి పరీక్షలు చేపించి వాళ్ళకి కావాల్సిన డైరెక్షన్ ఇవ్వడం అనేది మా కార్యక్రమం. అంటే ప్రత్యేకంగా మేము డివైడ్ చేయాలంటే సోషల్ ఇనిషియేటివ్స్లో ఆకలి లేని సమాజం, విద్య ఆలోచన పుస్తకాల ద్వారా పెంచడం, జీవితం సంబంధించిన ఎవరైనా సరే
ఇది నా ప్రాబ్లం అంటే వాళ్ళతో కూర్చొని వినడం, మన చేయదలిచిన సహాయం చేయడం. వేరే వాళ్ళు అనుకోవచ్చు ఇలా అడుగుతూ పోతే అడుగుతూ పోతారని, మీరు ఎంత చేయగలో అంతే చేయండి. మీ మనసు చెప్తుంది మీరు ఇది చేయాలి అని, స్పందించాలి అని, స్పందించండి. కుటుంబంలో అందరికీ అందరూ ఉండరు, అమ్మ నాన్న ఉండకపోవచ్చు, అక్క చెల్లి ఉండకపోవచ్చు, ఒంటరి వాళ్ళు అయిపోతాం మనం. సమాజానికంతా ఎప్పుడైతే మనం చెయ్యమో మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. మనకంటూ అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ పలకరు. అంటే ఇది స్వార్థంతో కూడిన పని అని అంటే స్వార్థం కాదు, బాధ్యత కూడిన పని. ఈ పని మీరందరూ తలపెడతారని, మీరు ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి మీకు అవగాహన కావాలంటే సూర్యప్రకాష్ వింజమూరి అని మీరు గూగుల్లో టైప్ చేస్తే లేక 9849020242కి మెసేజ్ పెట్టినా ఈ కార్యక్రమాలు బేషరతుగా మీరు చేసుకోవడానికి ఎలా చేసుకోవచ్చు అని అవగాహన ఇవ్వడం అనేదే మా ప్రయాణం. ఈ 32 సంవత్సరాల జీవితాన్ని క్లుప్తంగా మేము చెప్పదలుచుకున్నది, సంతోషంగా ఉండండి, సంతోషం పెట్టండి, అందరూ బాగుండాలి, ఇది మన బాధ్యత. సంతోషంగా